హాయండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చిన్నపాలపర్రు అనే ఒక గ్రామానికి అయితే రావడం జరిగింది. ఈ గ్రామం వచ్చేసి ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం అన్నమాట. ఈ గ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. గుడివాడకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ గ్రామానికి ఎందుకు వచ్చామో మీరు ఇప్పటికే తమ్నైల్ చూసి అర్థం చేసుకునే ఉంటారు కదా. అవునండి, ఈ గ్రామంలోనే దర్శకుడు నిర్మాత అయినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇదే గ్రామంలో జన్మించడం అయితే జరిగింది. అలాగే ఈ గ్రామంలో కొంతవరకు విద్యాభ్యాసాన్ని కూడా సాగించారంట. ఆయనకు సంబంధించిన ఇంటిని కానీ వాళ్ళకి ఆయనకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారా ఏంటనేది లోపలికి వెళ్ళి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, ఇదిగోండి నా వెనకొంది చూడండి, ఇదేనన్నమాట పాలపర్రు, చిన్నపాలపర్రు అనే గ్రామం. ఇప్పుడు ఆ గ్రామంలోకే మనం వెళ్ళాలి. మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఓకేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళి. తమ్మారెడ్డి భరద్వాజ గారు 1948 జూన్ 30వ తేదీన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన చిన్నపాలపర్రు అనే గ్రామంలో జన్మించారు. ప్రముఖ నిర్మాత రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత అయినటువంటి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఈయన తండ్రి గారు. ఇల్లు ఎక్కడ కాదు, హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన. పుట్టి పెరిగిన ఇల్లు ఉంటది కదా, ఇక్కడే ఇక్కడే అంటే ఇలాగే మన పల్లెటూరులో నుంచి కొద్ది పెద్ద స్థాయికి వెళ్ళిన హోమ్ టూర్లు చేస్తున్నాం, యూట్యూబ్ ఛానల్ అనమాట. యూట్యూబ్ ఛానల్ ఆయన ఇక్కడే ఉండేది అంటే ఫస్ట్ లో చాలా కష్టాలు పడ్డంట. అప్పుడు కమ్యూనిస్టులు ఉద్యమం వచ్చింది 52-53. అవునండి, ఆ ఉద్యమంలో పారిపోయాడు, హైదరాబాద్ చేరారు. 40-47లో మన పేపర్ పడకుండా ముందు తల ఉండాలి. ఒకసారి కొంచెం చెప్పండి తెలుసు. అప్పుడు వెళ్ళిపోయాడంట ఆయన, అప్పటి నుంచి అక్కడ హైదరాబాద్ లో తిరస్పడి తమ్మారెడ్డి భరద్వాజ కృష్ణమూర్తి గారు నాన్నగారు. తమ్మారెడ్డి నాన్నగారు పేరు. అవునండి, అప్పుడే టీవీలో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కమ్యూనిస్టులు వాళ్ళు. కమ్యూనిస్టులు అప్పుడు ఉద్యమంలో ఇక్కడ కొంతకాలం ఇక్కడ ఉన్నారంటారు. అసలు ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ రోడ్డు అమ్మట. ఆయన ఒక్కోసారి ఇంటర్వ్యూలో చెప్తారు, నేను పలానా చిన్నపాలపర్రు చాలా కష్టాలు పడ్డాను, అప్పుడు పార్టీలో ఉద్యమం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము, అక్కడ స్థిరపడిపోయాడు. మీకు తెలుసండి ఇక్కడ ఉంటాం? నాకు తెలియదు, మా వాళ్ళు చెబుతారు. ఈ విషయం ఆయనే ఇంటర్వ్యూలో ఇచ్చాడు, అది నేను టీవీలో. శాసగిరి గారు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన అడిగితే మాకు క్లారిటీ చెప్తారు. శనగస్వామి గుడి ఉంటారు. మీ పేరండి? నా పేరు దుర్గారు, రౌతు దుర్గారు. మీ పేరు సార్? నా పేరు రాంబాబు. రామబాబు గారు, రౌతు రామబాబు గారా? ఓకే అండి, థ్యాంక్స్ అండి. దుక్కిపాటి శేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళమని చెప్పారు కదా, ఇదే అనమాట దుక్కిపాటి శేషగిరిరావు గారి ఇల్లు. అయితే ఆయన పెద్ద వయసు అయిపోవడం వల్ల శేషగిరిరావు గారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, మనం ఏదైనా అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ఇంటెదురుగానే శేషగిరిరావు గారు వాళ్ళ తమ్ముడు గారి ఇల్లు ఉంది. శేషగిరిరావు గారు వాళ్ళ తమ్ముడు గారికి కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, ఈయన పెద్ద వయసుతో మాట్లాడలేకపోతున్నారు కదా. ఒకసారి వాళ్ళ తమ్ముడు గారు ఇంటికి వెళ్ళి వాళ్ళ తమ్ముడు గారిని అడిగి సమాచారాన్ని తెలుసుకోండి అని చెప్పి చెప్పారనమాట. అందుకని మనం ఇక్కడ రావడం జరిగింది. ఇది శేషగిరిరావు గారు వాళ్ళ తమ్ముడు గారి ఇల్లు అనమాట. ఇల్లు చూసారా నిజంగా ఎంత అద్భుతంగా ఉందో, ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు. ఇప్పుడు పల్లెటూరుల్లో కూడా ఇటువంటి తాటాకిళ్ళు కానీ గడ్డిళ్ళు కానీ జమ్మిళ్ళు కానీ ఏమైనా ఉంటే కనుక మొత్తం పీకేసేసి డాబాలు వేసుకుని మంచిగా ఇల్లు అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళు చూడండి ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇల్లు అయితే చాలా బాగుంది, కట్టి కూడా 50 సంవత్సరాల పైనే అవుతుందని చెప్పి ఈయన చెప్పడం అయితే జరిగింది. భరద్వాజ గారికి వీళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉందన్నమాట, వీళ్ళకి బంధుత్వం ఉంది, పైగా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా ఉందంట. పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే మధ్య మధ్యలో కూడా వస్తూ ఉండేవారు. శేషగిరిరావు గారును కృష్ణమూర్తి గారు అయితే ఇంకా బాగా ఉండేవాళ్ళు అంట, భరద్వాజ గారు కూడా బాగా ఉండేవాళ్ళు అంట. సరే వీళ్ళ ఇంటి గురించి మాకు ఎందుకు గానీ ముందు భరద్వాజ గారు ఇల్లు చూపించరా బాబు అంటారా మీరు? సరే నేను అసలు మ్యాటర్లోకి వస్తాను. అయితే ఈ పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ స్థలం అంతా కూడా ఈ పక్కనే చెన్నకేశవ స్వామి టెంపుల్ ఉంది చూడండి, ఆ టెంపుల్ ఉన్న ప్లేసే భరద్వాజ గారు ఇల్లు ఉండేదంట. అక్కడ భరద్వాజ గారు కానివ్వండి, కృష్ణమూర్తి గారు కానివ్వండి, వీళ్ళంతా పుట్టి పెరిగిన ఇల్లు అదే అక్కడే ఉండేదంట. ఆ తర్వాత క్రమంలో వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ ని టెంపుల్కి ఇవ్వడం అయితే జరిగిందనమాట.
అనమాట చెన్నకేశవ స్వామి టెంపుల్ కి డొనేట్ చేస్తారంట. ఆ ప్లేస్ లోనే ఈ టెంపుల్ కట్టారంట. అయితే ఆ టెంపుల్ ఓపెనింగ్ కూడా వీళ్ళు వచ్చారని చెప్పి చెబుతున్నారు. మధ్య మధ్యలో కూడా వస్తా ఉండేవారు, కానీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగా కలవడానికి ఉండేది. అలాగే మా తమ్ముడు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లోనే ఉంటారు, వాళ్ళును భరద్వాజ గారు ఫ్యామిలీ వాళ్ళు కలుస్తూ ఉంటారు అని చెప్పి ఈయన పెద్ద ఆయన అయితే చెప్తున్నారు. చూసారు కదండి ఎంత ప్రయాసపడి ఇటువంటి ఇళ్ల దగ్గరకు వస్తున్నామో, వాళ్ళది ఏ ఊరు ఏంటి అనే సమాచారాన్ని సేకరించుకుని ప్రయాసపడి ఇంత దూరం ట్రావెల్ చేసి ఈ ఊరుకు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి అయితే వాళ్ళు ఇల్లు ఉండట్లేదు, ఒక్కొక్కసారి అయితే వాళ్ళు ఇల్లు ఉన్నా సరే మనం లోపలికి అయితే రానవ్వట్లేదు షూట్ చేసుకోవడానికి. అటువంటి పరిస్థితుల్లో కూడా మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో మేము కూడా చాలా కష్టపడి ఇటువంటి వీడియోలను అయితే చేస్తున్నామండి. కానీ దానికి మీ నుండి మేము ఆశించేది అయితే ఒక్కటే, అదేంటంటే వీడియోను లైక్ చేయండి. మీరు ఒక్కళ్ళు లైక్ చేస్తే ముగ్గురికి షేర్ అవుతుంది వీడియో, మేము కష్టపడిన కష్టానికి కొంచెం ప్రతిఫలం అయితే లభిస్తుందండి. ఒకసారి ఆయన మాటల్లో కూడా వినండి భరద్వాజ గారి ఫ్యామిలీ గురించి. భరద్వాజ్ కృష్ణమూర్తి, కృష్ణమూర్తి గారు ఆయన ఇక్కడే పుట్టింది. ఆయన చనిపోయాడు, చనిపోయి చాలా కాలం అవుతుందండి. ఆయన పుట్టింది ఇక్కడే ఇక్కడేనండి. ఆయన చదువు అంతా ఇక్కడ పుట్టింది, ఎక్కడో కదండి. ఆయన చదువు అంతా ఇక్కడే అంటారా? ఆయన ఇక్కడే చదివా అంటండి, ఆయన బాగా పెద్దాడు. ఆ తర్వాత ఇక భరద్వాజ్ గారు కూడా ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదివారు అన్నారు. తర్వాత పలానాళ్ళని నాకు తెలిసి పరిచయమే కానీ నాకు నాతో మాట్లాడాడు ఏ పెద్ద. కానీ ఆయన చాలా ఎల్డెస్ట్ మీకంటే, మా బ్రదర్ పెద్ద ఆయన కన్నా పెద్దాడు. మా బ్రదర్ పుట్టిందే నాకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అన్నది ఇక్కడ చెన్నకేశం గుడికి విరాళంగా ఇచ్చేసాడు. ఆయన ఇచ్చాడు. వస్తా ఉంటారండి? అసలు ఇక్కడ ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదండి. ఉత్సవాలు ఏమైనా వచ్చి ఉంటారు? ఇక తమ్మారెడ్డి భరద్వాజ గారి కెరియర్ గురించి వస్తే 1979 వచ్చిన కోతలరాయుడు అనే సినిమా తమ్మారెడ్డి గారి ప్రొడక్షన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు సోలో హీరోగా నటించిన మొదటి చిత్రం అనమాట. అంతకుముందు పునాదిరాళ్ళు ప్రాణం ఖరీదు తీసినా సరే సోలో హీరోగా మాత్రం ఈ కోతలరాయుడు అనేది మూవీనే ఫస్ట్ సినిమా అనమాట. దాని తర్వాత 1980 మొగుడు కావాలి అనే సినిమా కూడా చిరంజీవి గారితో తీయడం జరిగింది అనమాట. అలాగే తెలుగు చలన చిత్రం వజ్రోత్సవాల నిర్వాహకుల్లో కూడా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒకరు అనమాట. ఆయన కూడా ఆ నిర్వాహకుల్లో ఒకరిగా ఉండి అప్పట్లో ఆ వజ్రోత్సవాలను అయితే నిర్వహించడం జరిగింది అనమాట. ఇప్పట్లో అయితే భరద్వాజ గారు ఎక్కువగా మనకి యూట్యూబ్ లో కూడా కనిపిస్తున్నారు కదా. చూసారు కదండి ఊరైతే ఇలా ఉంది, ఊరైతే చాలా బాగుంది. ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ ను కూడా చూసారు కదా, ఇదే ప్లేస్ లో ఉండేది అనమాట తమ్మారెడ్డి భరద్వాజ గారి ఇల్లు. ఓకేనా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.